కాపుల సంక్షేమానికి గత ప్రభుత్వాలే గాక ప్రస్తుత ప్రభుత్వం కూడా చేసింది ఏమీ లేదని అయినప్పటికీ కొంతమంది కాపు నాయకులు తమ పదవుల కోసం పాకులాడటం తప్ప కాపుల సంక్షేమం పోరాడింది శూన్యమని పలువురు కాపు సంఘం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు భక్తులు మాట్లాడుతూ కాపులందరూ ఇప్పటికైనా ఐక్యంగా ఉండి తమకు న్యాయపరంగా రావాల్సిన హక్కులపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఎల్ నరసింహారావు, కరుణానిధి, వెంకటేశ్వరరావు, కృష్ణప్రసాద్, జీవి రమణ, నల్లా విష్ణుమూర్తి, రామలింగేశ్వరరావు, పత్తి దత్తులు తదితరులు పాల్గొన్నారు. మేము ఎంతగా రిజర్వేషన్ కోసమే ప్రాకులాడం ఏ పార్టీ వచ్చినా ఇంతకాలానికి మాకు అధికారం వచ్చే యోగం మాకు పట్టింది అని అనుకుంటున్నాం మేము. కొంచెం దీనికి వేళ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ నడుస్తోంది. అయితే ఈ పార్టీని మనం ఎలా గెలిపించుకోవాలనే దాని మీద మేము ఇక్కడ సమావేశం అయ్యాం పూర్తిగా. కేవలం పార్టీ కోసం పనిచేస్తూ రాజకీయంగా అధికారం కోసం ప్రయత్నిస్తాడనే దుగ్ధతో మా కాపు జాతికి చెందిన మంత్రులే వాళ్ళు ఏదో వాళ్ళకి కొంపలు అడ్డుకుపోయినట్టుగా ఆయన అనేక విధాల న్యూనతగా మాట్లాడుతున్నారు. ఏటా 2000 కోట్లు ఇస్తా ఉన్నావు మా వాళ్ళకి నువ్వు ఇవ్వయ్యా అని అడిగి తెచ్చి తీసుకురండి. అది వరకట్లాగా అప్పుడు ఏ స్కీములు అయితే 2016 నుంచి జరిగినాయో ఆ స్కీములన్నీ అమలు చేసేలాగ చెయ్యండి. పవర్ స్టారో సినీ స్టారో జననాయకుడు కావాలి అంటే ఆయన జనాల మధ్యలోకి వచ్చేయాలి. రాజకీయాలే నా ప్రాణం, రాజకీయాల్లోనే ప్రజాసేవ చేయదలుచుకున్నాను అనేసి ప్రతి జిల్లాలో వచ్చి కాబట్టి ఈ నిర్మాణము ఈ ప్రక్రియ పవన్ కళ్యాణ్లో నుంచే మార్పు మొదలవ్వాలి. జనాల్లో మార్పు ఆల్రెడీ వచ్చేసింది, అతని కోసం ఎదురు చూస్తున్నాము. పవన్ కళ్యాణ్లో మార్పు కోసం ఇప్పుడు జనం ఎదురు చూస్తున్నాం. ఆయన తొందరగా మేల్కొని తొందరగా వచ్చేసి జనాల్లో జననాయకుడు అయిపోతాడని ఆశిస్తూ కోరుకుంటున్నాం. రాజ్యాధికారం చేపట్టాలనే సంకల్పంతో ఐక్యకాపు నాడు తరపుని ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరినీ రాజకీయాలకు అతీతంగా ఏకతాటి మీద నడిపించడానికి మేము కృషి చేస్తున్నామండి. ఆ విధంగా తప్పకుండా వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఓడించడమే మా ధ్యేయం. రాజ్యాధికారం తీసుకొని మనం వెళ్తే బాగుంటుందని తప్పకుండా ఆయన అధికారం చేజెక్కించుకుంటారని మేము తెలుపుకుంటున్నాం. లోపాలు ఏమైనా ఉంటే నియోజకవర్గాల వారీగా ముందు సమీక్షలు జరపాలని మరి మేము ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. మేము ముందుగా గెలుపు బాటకు మేము కృషి ఎలా చేయాలో, అక్కడ ఉన్న ప్రజలకు మేము ఎలా చెప్పి ఓటులుగా మరుచుకోవాలనే విధానంపై ఈరోజు పెద్దలతో చర్చించి ఒక దిశానిర్దేశంకి చేసి ఈరోజు ఒక ప్రణాళిక రూపొందించాము. రాబోయే రోజుల్లో ఇదే ప్రణాళికను ప్రతి ఒక్క నియోజకవర్గానికి, ఒక ఉత్తరాంధ్ర కానీ కోనసీమ కానీ రాయలసీమలో అన్ని ప్రాంతాల్లో మేము ఈ ఒక్క మార్గాన్ని అనుసరిస్తూ కాపులు రాజ్యాధికారం వైపు తీసుకుని వచ్చేదానికి మేమంతా సహాయశక్తులా కృషి చేసి మా కాపులని రాజ్యాధికారం వైపు తొందరలో షార్ట్ పీరియడ్లో ఇది సాధ్యమయ్యేట్టుగా మేమంతా ప్రతిజ్ఞ చేసి ఈరోజు మేము ఒక దీనికి వచ్చాము.